రాయలసీమ వాసులను గూండాలు రౌడీలు అంటూ రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ మాట్లాడే పవన్ కళ్యాణ్ కు ఈ రోజు రాయలసీమ ఎందుకు గుర్తు వచ్చిందని రాయలసీమ విద్యార్థి ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పవన్ కళ్యాణ్ రాయలసీమ ద్రోహి అంటూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. రాయలసీమ విద్యార్థి ప్రజల సంఘాల నాయకుడు శ్రీరాములు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కర్నూలులో కవర్ చేయాల్సింది 100 మీటర్లు కాదని, ప్రజా సంఘాలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆమరణ దీక్షను కూర్చొని బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. రాయలసీమ పట్ల, రాయలసీమ మనోభావాల పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోమని, రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కర్నూలులో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను, రాయలసీమ మనోభావాలను దెబ్బతీస్తూ, రాయలసీమ వాసులను గుండాలుగా రౌడీలుగా చిత్రీకరిస్తూ సిగ్గు శరం లేకుండా ఈరోజు ఒక ప్రీతిబాయ్ మైనర్ బాలిక అత్యాచార కేసు విషయంలో రావడం చాలా దుర్మార్గం. 2017లో జరిగినటువంటి ఈ అత్యాచార సంఘటనను గతంలో మర్చిపోయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎందుకు గుర్తొచ్చిందని చెప్పేసి రాయలసీమ విద్యార్థి ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం. నీకు నిజంగా 2017లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పుడు, ఆ రోజు మైనర్ బాలికపై హత్య జరిగినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు పర్యటిస్తున్నారో, మీకు ఈ నిందితులు ప్రీతిబాయ్ హత్య కేసులో నిందితులు ఎవరో తెలుసా? అసలు తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివానంద రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పానెం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరచర్త గారికి స్వయాన బాబాయ్ అవుతాడు, మరి వాళ్ళని ఎందుకు విమర్శించడం లేదు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రీతిబాయ్ హత్యలో ఎవరైతే నిందితున్నారో ఆ కుటుంబ సభ్యులను వాళ్ళని విమర్శించండి. కానీ నీతి నిజాయితీగా రాయలసీమ కోసం ఉద్యమిస్తున్న రాయలసీమ ఉద్యమకారులను, త్యాగాలకు మారిపోయినటువంటి రాయలసీమ గడ్డను కించపరుస్తూ కేవలం అమరావతి ప్రాంతానికే ఒత్తాసు పలుకుతూ ఈరోజు రాయలసీమ ప్రజలు కించపరిస్తే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్నూలుకు వస్తూ రాయలసీమ కోస్త మధ్య వైశమ్యాలు తీసుకొస్తూ ఈ రోజు శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి మేము ఈ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రీతిబాయ్ విషయంలో వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటే మేము అసహనం వ్యక్తం చేస్తాం. కానీ రాయలసీమ ప్రజలను, రాయలసీమ వాసులను కించపరిస్తే చూస్తూ ఊరుకోం. నువ్వు కర్నూలులో 100 మీటర్లు కాదు కవా చేయాల్సింది. నీకు దమ్ముంటే అమరావతిలో ఉన్నటువంటి డీజీపీ గారిని కలవండి. నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, ఇప్పటికే ప్రధానమంత్రిని అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసావు, అప్పుడు ప్రీతిబాయ్ సంఘటనకి ఎందుకు గుర్తు రాలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. నువ్వు నిజంగా ప్రీతిబాయ్ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే మీ పార్టీ తరఫున 2 కోట్ల రూపాయలు ఎక్స్కేసి ఆ కుటుంబానికి ఇవ్వండి. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా ఆందోళన ఎవరైతే ఈరోజు ప్రీతిబాయ్ మైనర్ బాలిక హత్య గురించి మమ్మల్ని రౌడీలుగా చిత్రీకరిస్తున్న వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తాం. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ 100 మీటర్లు కాదు కవా చేయాల్సిందే. మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం, మీ పవన్ కళ్యాణ్ కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చోమను. గత 29-30 రోజులుగా ఆందోళన చేసి ముద్దాయిలను జైలు పంపించిన చరిత్ర రాయలసీమ విద్యార్థి